दीपावली पंडुग अंटे कोत्त बट्टलु पिंडि वंटलु टपासलतो इल्लु वाकिळ्ळु कळकळलाडतायि। अयिते करीमनगर लोनी कार्खाना गड्ड वासुलु मात्रं ओ विंत आचारानि कोनसागिस्तुन्नारु। कार्खाना गड्डलोनी दलित कुटुंबालु स्थानिकंगा उन्न श्मशानंलो दीपावली पंडुग चेसुकुंटुन्नारु। तम पूर्वीकुल दग्गर दीपालु वेलिगिंचि टपासुलु पेल्चुकुंटारु। ई आचारं आरु दशाब्दाल नुंचि नडुस्तुंदि। दीपावली रोजे श्मशान पूजल वाली जरूरत नार्मल ऐसी प्रति पंडकी डीटेल ఎస్ రత్న కరీంనగర్ లోపల ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక లోపల మనం ఉన్నాము। హిందూ శ్మశాన వాటిక లోపల ఎక్కడ లేని విధంగా దేశం లోపల ఎక్కడ లేని విధంగా ఆ శ్మశానంలో ఇక్కడ దీపావళి జరుపుకున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి। దాదాపుగా ఇక్కడ ఒక కులానికి సంబంధించినటువంటి వారందరి శ్మశాన వాటిక లోపల ఇక్కడ దాదాపుగా అంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది। దాదాపుగా ఈ దీపావళి పండుగ వచ్చిందంటే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితే కనబడుతూ ఉంటుంది। ఎక్కడ లేని విధంగా అయితే ఇట దీపావళి పండుగ కంటే ముందు వారం రోజుల ముందే దాదాపుగా ఇక్కడ హిందూ శ్మశాన వాటిక లోపల సందడి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది। దాదాపుగా ప్రతి పండుగకు తమ బంధువులు వచ్చినట్టుగానే ఈ దీపావళి పండుగకు కూడా ఎక్కడెక్కడ ఉన్నా గానీ ఏ రాష్ట్రం లోపల ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ శ్మశాన వాటికలోనే దీపావళి పండుగ జరుపుకునేటువంటి ఆనవాయితీ దాదాపుగా గత 60 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నది। దామా పితృదేవతలను తమ ఇటు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ కూడా ఇక్కడ శ్మశానం లోపల ఇంటి లోపలనే వంటలు వండుకొని వచ్చి మరి సాయంత్రం 6 గంటల కల్లా ఇక్కడికి చేరుకుంటారు। ఇక్కడికి చేరుకున్నటువంటి అందరూ కూడా 6 గంటల ప్రాంతం లోపల ఇక్కడ దాదాపుగా వచ్చి శ్మశానంలోకి వచ్చి ఇక్కడ సమాధులను పూర్తిగా మొత్తం కూడా ఇటు శుద్ధి చేసిన తర్వాత ప్రతి ఒక్క సమాధిని ఇటు పూలతో అలంకరించి తమ పెద్దలకు ఇక్కడికే వచ్చి తమ ప్రీతిపాత్రమైన పెద్దలు ఎవరైతే ప్రీతిపాత్రమైనటువంటి వంటలు ఉంటాయో ఆ వంటలను ఇక్కడికే తీసుకువచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది। ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు హిందూ శ్మశాన వాటిక అంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది। దాదాపుగా ఎక్కడ చూసినా గానీ సందడి వాతావరణమే। తమ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి కూడా ఆ ఇళ్ళలో జరుపుకునేటువంటి దీపావళి పండుగను ఇక్కడ తమ పూర్వీకులు తమ పెద్దలు ఉన్నటువంటి తమ ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే తమ పూర్వీకులే కారణం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ దీపావళి జరుపుకుంటుంటారు। ఇక్కడ మనకు అందుబాటులోపల ఇక్కడ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, చెప్పండి। అంటే ముఖ్యంగా ఎక్కలేని ఆనవాయితీ ఇది, దేశం లోపల శ్మశాన వాటిక లోపలనే దీపావళి పండుగ జరుపుకుంటారు ఎందుకు? గత 60 ఏళ్ల నుంచి ఇక్కడ సంస్కృతి ఎందుకు వస్తుంది? ప్రపంచమంతా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు, కానీ కరీంనగర్ దళిత శ్మశాన వాటికలో మేము సమాధిల దగ్గర దీపావళి చేసుకుంటాం। దాని కారణం ఏంటంటే మా తాతల ముత్తాతల నుంచి ఈ ఆనవాయిత వస్తుంది। మేము వారికి ఇష్టమైన వంటకాలు తీసుకొచ్చి వారికి నైవేద్యం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మేము పోవడం జరుగుతుంది। మాకు దేవ మాకు దైవల సమానం తోటి మా పితృదేవులు, అందుకే మేము వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం। ఈ నలుమూలల రాష్ట్రంలో ఎక్కడున్నా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు। ఎందుకంటే ఇప్పుడు మా ఎస్సీ శ్మశాన వాటికల
నాకు తెలిసి నాకు ఇప్పుడు 54 ఇయర్స్, మా ఫాదర్ కు 85 ఇయర్స్. అంటే నేను చూసి అంటే ఇది 100 సంవత్సరం నుంచి వస్తుంది, చిన్నప్పటి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి వచ్చి వచ్చి క్యాండిల్ పెట్టిపోతారు. కాకపోతే ఇప్పుడు కల్చర్ చేంజ్ అయిన కొద్దీ ఇప్పుడు మేము చూడండి, మీకు వారం రోజుల ముందే సమాధులు నీట్గా వేసుకుంటాం, సమాధులు కడుగుతాం, కలర్లు వేసుకుంటాం, పూలతోటి అలంకరణ వేసుకుంటాం, పటాకాలు అంటే బాణ సంచికలు కాల్చి వారి ఆశీర్వాదం కోసమే ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా దుకాణాలలో లక్ష్మీదేవతను కొలుస్తుంటారు, అంటే మీ లక్ష్మి ఇక్కడనే ఉంటుంది అని అనుకుంటారు? ఎస్, మా పితృదేవుడే మా లక్ష్మి, వారి ఆశీర్వాదమే మాకు లక్ష్మి దేవతం మనం. ఓకే, అంటే లక్ష్మీదేవిగా భావించి ఇక్కడ పితృదేవతలను ఇక్కడికి వచ్చాక మీరు ఆరాధిస్తూ ఉంటారు? ఎస్ కరెక్ట్, మా పితృదేవుల ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వస్తాం. ఇది ప్రతి దాదాపుగా ప్రతి కుటుంబం లోపల కూడా ఆ ఇటు లక్ష్మీ దేవి తమ ఇంటికి రావాలని చెప్పి ఆ స్వీట్లతో తర్వాత ఆ పటాకాలతో స్వాగతం పలుకుతూ ఉంటారు, లక్ష్మీ పూజలు చేసి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ కార్ఖానా గడ్డ ఏదైతే హిందూ శ్మశాన వాటిక ఉంటుందో హిందూ శ్మశాన వాటిక లోపల మాత్రము తమ ఇక్కడ పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాలు చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ మనకు సమాధుల పైన వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి సమాధుల పైన తమ పితృదేవతల కోసము తమకు ఇష్టమైనటువంటి ఇటు మటను మాంసాహారము తర్వాత ఏదైతే కూల్ డ్రింక్స్ తర్వాత వాళ్ళు తాగేటువంటి ఏదైతే ఒక ఇటు మందు ఇక్కడ మేక్ డోవల్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకువచ్చి తమ పితృదేవతల కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడనే భోజనాలు చేసిన తర్వాత దాదాపుగా రాత్రి 11 గంటల తర్వాతనే వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. దాదాపుగా ఇది ప్రక్రియ అనేది వారం రోజుల నుంచి కూడా కొనసాగుతూ ఉంటుంది. వారం రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సమాధుల వద్దకు వచ్చి ఆ సమాధులను క్లీన్ చేసుకుంటారు. తర్వాత ఈ రోజు మాత్రం దీపావళిని ప్రత్యేకంగా ఆ సమాధుల వద్ద అలంకరణ చేసుకొని దాదాపుగా వాళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నా కానీ దేశం లోపల ఏ రాష్ట్రం లోపల ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఎప్పటించాలి ఇట్లా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది? నాకు నా చిన్నప్పటి నుంచి చూస్తుందని నా మా పెద్దలు మా అందరూ చిన్నప్పటి నుంచి ఇక్కడనే కాదు మా మామయ్యలు కానీ ఎక్కడైనా కొత్త పెళ్ళిలో కూడా ఇక్కడ నేను ఇది మా నానమ్మ వాళ్ళ తరపున తప్పకుండా ఎక్కడున్నా ప్రతి సంవత్సరం దీపావళి ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. ఫస్ట్ వారం రోజుల ముందే మొత్తం అన్నీ నీట్గా చేసుకొని సున్నాలు గిన్నెలు వేయించి మంచిగా ఇక ఎట్లా మనం దీపావళికి ఇల్లును ఎట్లా అలంకరించుకుంటామో అట్లా ఇక్కడికి వచ్చి మన పూర్వీకులను వాళ్ళ సమాధులను అలంకరించుకొని మంచిగా ఇక్కడనే పూజ చేసుకొని వాళ్ళకు నచ్చిన వంటకాలు చెప్పి చేసుకొని వాళ్ళ ఇష్టమైనవి అన్ని చేసుకొని వాళ్ళ సంతృప్తి. ఒక్కోసారి మేము వాళ్ళకు తీసుకొచ్చిన దాంట్లో మంచికి ఫస్ట్ వాళ్ళకు పెట్టిన తర్వాత మంచికో ముద్ద తీసుకోవడం అది ఎప్పటి నుంచో వస్తుంది, మా పెద్దల నుంచి మేము చూసి నేర్చుకున్నదే, అదే ఆనవాయితీ కొనసాగుతున్నది. ఇది మొత్తానికైతే దాదాపుగా ఈ సమయం లోపల ఇటు కార్ఖానా గడ్డ హిందూ శ్మశాన వాటిక అంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఎక్కడ ఏ సమాధి వద్ద చూసినా కానీ ఇలాంటి ఇక్కడ దాదాపుగా ఈ మొత్తం ఈ కార్ఖానా గడ్డ హిందూ శ్మశాన వాటిక లోపల చాలా కుటుంబాలను కూడా ఇక్కడనే ఖననం చేసి పూడుస్తూ ఉంటారు. దాదాపుగా ఈ దీపావళి పండుగ వచ్చిందంటే అందరూ తమ ఇంట్ల లోపల లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. కానీ తమ కుటుంబం నిలబడటానికి తమ పెద్దలే ఇక్కడ ఆశీర్వాదాలతోనే ఇక్కడికి రావడం కూడా జరిగింది. తమ భూమి మీద ఉన్నామంటే తమ పెద్దలు ఇచ్చిన పితృదేవతలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్లనే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మేము ఇక్కడ సమాధుల మధ్యనే ఇటు వచ్చి వారికి ఇష్టమైనటువంటి వంటకాలు ఇవన్నీ తీసుకువచ్చి పితృదేవతలకు సమర్పించిన తర్వాత తాము కూడా ఇక్కడనే భుజించి రాత్రి 11 గంటల తర్వాత బాణాసంచను కూడా పెద్ద ఎత్తున కూడా 10 గంటల తర్వాత పెద్ద ఎత్తున కూడా హిందూ శ్మశాన వాటిక లోపల పెద్ద ఎత్తున కూడా శ్మశాన వాటిక లోపల బాణాసంచకు ఇక్కడ సిద్ధమవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.